మెగా ఈ సినిమాలో కియారా అద్వానీ చరణ్ సరసాన హీరోయిన్గా నటిస్తుండగా శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నాడు ఇదిలా ఉంటే ఇదివరకు రామ్ చరణ్ కియారా అద్వానీ కలిసి వినయ వీధేయ రామ సినిమాలో జోడీగా నటించారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది కాకపోతే వీరిద్దరి జంటకు మాత్రం ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ మూవీని ఫాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు ఈ మూవీని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో లేదా వచ్చే సంవత్సరం జనవరి నెలలో లేదా వచ్చే సంవత్సరం సమ్మర్లో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్స్ ఉన్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కేవలం ఇంకా సిక్స్టీ డేస్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తుంది పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే ఈ సినిమాలో కియరా అద్వానీ చరణ్ సరసాన హీరోయిన్ గా నటిస్తుండగా శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నాడు ఇదిలా ఉంటే ఇది వరకే రామ్ చరణ్ కియారా అద్వానీ కలిసి వినయ విధేయ రామా అనే సినిమాలో జోడీగా నటించారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది కాకపోతే వీరిద్దరి జంటకు మాత్రం ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ మూవీని ఫాన్ ఇండియా మూవీగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు ఈ మూవీని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో లేదా వచ్చే సంవత్సరం జనవరి నెలలో లేదా వచ్చే సంవత్సరం సమ్మర్లో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కేవలం ఇంకా సిక్స్టీ డేస్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తుంది దానితో ఈ మూవీ మొత్తం షూటింగ్ను ఆగస్ట్ నెల వరకు పూర్తి చేసి ఆ తర్వాత ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే ఈ మూవీలోని పాటలను యాక్షన్ సన్నివేశాలను భారీ బడ్జెట్తో చిత్రీకరించినట్టు తెలుస్తుంది ఈ మూవీకి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు ఈ మూవీ మ్యూజిక్ పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు